మనం ఆశీర్వాదింపబడిన స్థలములో ఉన్నాం. ఆశీర్వాదమునకు కారకుడు మన మధ్య ఉన్నాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, మన కష్టాలు, మన నష్టాలు, మన బాధలు, మన శ్రమలు, మనకున్న ప్రతిదీ పోతాయి. నిజంగా మా యొక్క కుటుంబ జీవితంలో నాకు ఇప్పటికీ చాలా గుర్తు, ఒకసారి ఉదయాన్నే అప్పుడు ఇక్కడ పెంకట్ ఆలయం ఉండేదనుకుంటా, నా చిన్నప్పుడు అమ్మ నాకు ఎక్కువ చెప్తూ ఉంటారు. ఒకసారి ఆ యొక్క పరిస్థితులు ఏమీ లేవు, ఉదయాన్నే లేస్తే ఏమిటి, టీ కాసుకోవడానికి పాలకు కూడా డబ్బులు లేనప్పుడు ప్రార్థిస్తూ అమ్మ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక మాట, తాతయ్య గారు అప్పటికి చనిపోయారు, ఆయన వచ్చి, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు, పలానా వాక్యంలో చూడు ఏమనుంది అంటే, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా. నిజంగా నేను చెప్పగలను, ఈనాటికి కూడా ఎంతమంది వచ్చినా మా యొక్క గృహంలో మేము ఒకవేళ అప్పటి పరిస్థితులను బట్టి మా కుటుంబం మేము తినకుండా వాళ్ళకి పెట్టి ఆ వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వండుకుని తిన్న రోజులు ఉన్నాయి, కానీ ఎప్పుడూ కూడా ఆ వాగ్దానము తర్వాత మా యొక్క జీవితంలో ఆకలి అనేది కలిగి ఉండుట నేనైతే చూడలేదు. ఒక్కొక్కసారి నేను కూడా, మా ఇంట్లో చిన్నోళ్ళు నేనే కాబట్టి ఇంట్లో చిన్నోళ్ళకి చాలా బెనిఫిట్లు ఉంటాయి, ఎందుకంటే చిన్నోళ్ళు కదా, ఏమన్నా అంటున్నా, చిన్నోడు కదమ్మా, చిన్నది కదమ్మా, నీకన్నా చిన్నోడు కదమ్మా, వాడికేం తెలుసు, నీకన్నా చిన్నది కదమ్మా, వాడికేం తెలుసు, దానికేం తెలుసు అని అలా కడుతూ ఉంటాయి. చాలాసార్లు అమ్మ కూడా ఏమన్నా వండితే ఫస్ట్ వేడివేడిగా ఆరగించేది మేబీ నేనే అనుకుంటా. మా ఇంట్లో, అందరి ఇంట్లో అలాగ ఉంటుందో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం వేడి ఏమన్నా ఆరగించేది నేనే, ఆహార ప్రియుడిని కూడా నేనే. చాలాసార్లు వేడి వేడి తినేటప్పుడు ఒక్కొక్కసారి నాకు అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చేది, పలానా అప్పుడు అలాగ ఉండేది, అప్పుడు ఒకసారి ఇలాగా, అది దర్శనం అని చెప్పలేము, కళ అని చెప్పలేము, అమ్మ పడుకోలేదు అలాగని మెలుకుగా కూడా లేదు. అలాంటి స్థితిలో ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నావు. ఆ పక్షి గురించి ఆలోచన చేస్తే, పక్షి అది ఉన్న బరువు కంటే 3 రెట్లు బరువు అయిన ఆహారం తింటుంది. అంటే ఒక పక్షి ఒక పిట్ట 1.25 కేజీ ఉందంటే అది 3.25 కేజీ ఆహారం తింటుంది అంట. ఇది శాస్త్రవేత్తలు కనిపెట్టింది. అంటే దాని పరిమితికి మించి 3 పరిమితులు ఎక్కువగా అది తింటూ ఉంటుంది, కానీ అది అంతే ఉంటూ ఉంటుంది. వాటిని పోషించుచున్న దేవుడు నిన్ను పోషించగల సమర్థుడు. నిజంగా ఒక్కొక్కసారి వేడివేడి ఆహారం మా అమ్మ నాకు ఎట్టినప్పుడు నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది, దేవా ఇలాంటి వేడివేడి ఆహారం కూడా పెట్టేవాళ్ళు ఉండాలి, తినే అదృష్టం కూడా ఉండాలి నాయన, నీవు ఇచ్చిన కృప అని నేను ప్రార్థించినప్పుడు నా కళ్ళల్లో కన్నీరు తిరిగిన రోజులు ఎన్నో, అవి నాకొక్కడికే తెలుసు. చాలామంది వారి యొక్క జీవితంలో దేవుని యొద్ద నుండి సమాధానాన్ని పొందుకోరు, దేవుని సన్నిధిలో ప్రార్థించరు. మన కష్టం ఏదైనా, మన శ్రమ ఏదైనా దేవుని తట్టు మనం చూచినప్పుడు మనము సిగ్గును పొందము. అది ఎలాంటి పరిస్థితి అయినా